ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే కారణ జన్ముడు అని అందరూ చెప్తారు. కానీ ఎన్టీ రామారావు గారు కారణ జన్ముడు మాత్రమే కాదు, ఆయన కావ్యపురుషుడు. కావ్యపురుషుడని నేను ఎందుకు అంటున్నానంటే కావ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధే శివేత రక్షతయే అంటాడు. కావ్యం యశస్సును తీసుకొచ్చి పెడుతుంది. ఎన్టీ రామారావు గారికి తెచ్చినంతటి కీర్తి ఏ మహానుభావుడికి వచ్చిందో చెప్పండి, ఏ నటుడికి వచ్చిందో చెప్పండి. ఆయనకి ఎందుకంత కీర్తి వచ్చిందంటే ఆయన ఇందాక మనం చూసాం, ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ నేను చెప్పడం చరిత చరవణం కింద ఉంటుందని నాకు తెలుసు. కానీ ఎన్టీ రామారావు గారి కావ్యం యశస్సే అంటాడు, యశస్సుని ఇస్తుంది. అర్థకృతే ఆయన డబ్బు సంపాదించుకున్నాడు. వ్యవహార విధే రాజకీయాల్లో పండిపోయాడు, వ్యవహారంలో పండిపోయాడు ఆయన. శివేత రక్షతయే పాపాల నుంచి రక్షించబడ్డాడు. ఇటువంటి మహత్తరమైనటువంటి గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక నటుడిగా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను. రామారావు గారితో చేస్తానో లేదో చేస్తానో లేదో అని బెంగ ఏ చివరి వరకు ఏ సినిమా చేసేటువంటి అవకాశం కలగలేదు. ఇప్పుడే దర్శకులు రాఘవేంద్రరావు గారు ఆయన సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారే ఆయనలో ప్రవేశించి అరే ఒక కమెడియన్ ఒకడు ఉన్నాడరా బ్రహ్మానందం అని, వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని అన్నారేమో అనేటువంటి ఆలోచన నాకు ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటున్నానంటే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్, రిక్షా తొక్కునేవాడి క్యారెక్టర్ ఒకటి కావాలంటే దానికి నిర్మాత మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఏం చేశారంటే బ్రహ్మానందం గంటల గంటలు అమ్ముతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు, అతన్ని పట్టుకొని ఎక్కడ ఇబ్బంది పడతావా వద్దులే అన్నాడు. కాదురా, అతను కావాలి. ఎందుకు కావాలి అంటే అని చెప్పి నేను రిక్షా తొక్కుతూ వెళ్ళిపోయేటప్పుడు రిక్షావాడు ఒక ప్రశ్న వేస్తాడు ఎన్టీ రామారావు గారిని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ బండ్ మీద శిలా విగ్రహాలు పెట్టారు. చాలామంది ఆ రోజుల్లో ఆయన మీద పెద్ద విమర్శ వచ్చింది. ఏంటి ఆ విమర్శ అంటే ఎందుకండి బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి ఆ శిలా విగ్రహాలు ఎన్ని వేయించాడు అనేటువంటి విమర్శ ఉంది రాఘవేంద్రరావు. కాబట్టి ఆ విమర్శకు తగిన ఆన్సర్, జవాబు నేను చెప్పాలి అనేటువంటి ఆలోచన నాకుంది అని, అది ఎలాగైనా సరే నివృత్తిపరిచేటట్టు చేయమని రాఘవేంద్రరావు గారిని అడిగితే రాఘవేంద్రరావు గారు ఒక రిక్షా తొక్కునేవాడి క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆ రిక్షా అతను రిక్షా తొక్కునేవాడు రామారావు గారిని అడుగుతాడు, అయ్యగారు ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ మీద బోళ్ళు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఇవన్నీ ఏర్పరిచారు, బోళ్ళు అంత డబ్బు వేస్ట్ కదండి, ఏంటో సార్ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని వీడు అంటాడు. అన్నప్పుడు ఆయన అవి శిలా విగ్రహాలు కాదురా, తెలుగు జాతి రత్నాలు వాళ్ళు అని దాని గురించి ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే రాఘవేంద్రరావు గారు ఎంతటి మహర్దర్శకులు అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఎందుకు అరే ఏ కమెడియన్ అయినా సరే లేకపోతే ఎవడన్నా ఒకటి చేత చేయించవచ్చు ఆ క్యారెక్టర్, కానీ బ్రహ్మానందం చేత ఎందుకు చేయించాలని అన్నానంటే నేను వాడు అప్పట్లో అంటే బాగా పాపులర్గా ఉన్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం, వాడు ఏమడుగుతాడో ఆడియన్స్ వింటారు, మన పర్పస్ అది. ఏమడుగుతాడో విన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో కూడా వింటారు. కాబట్టి ఆయన కావాలి, ఆ బ్రహ్మానందాన్ని మనం పెట్టండి అని ఆయన చెప్పినటువంటి ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ధన్యుణ్ణి. లేకపోతే ఆ సినిమాలో నేను నటించి ఉండకపోతే ఎన్టీ రామారావు గారితో నేను నటించలేదు అన్న బాధ నటుడిగా చిరకాలం నన్ను వెంటాడుతుండేదేమో, ఆ కోరిక కూడా భగవంతుడు నాకు నెరవేర్చాడు. అటువంటి ఎన్టీ రామారావు అంటే ఇంకా ఆయన అందరికీ శరీరాలు ఉంటాయి, నేను నటుండే చాలామంది నటులే, అందరికీ శరీరాలు ఇచ్చాడు భగవంతుడు అందరి నటులకి. ఆ శరీరానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. రాముడుగా ఆయనే, రావణాసురుడుగా ఆయనే, కృష్ణుడుగా ఆయనే, అర్జునుడుగా ఆయనే, అర్జునుడుగా ఆయనే, బృహన్నలుగా ఆయనే, బృహన్నలుగా ఆయనే, భీష్ముడుగా ఆయనే, ఊరికే
రెండు రోజులు కిరీటం పెట్టుకుని అటు ఇటు నాలుగు సార్లు తిరగమంటేనే తిరగలేదు, తలకాయ నొప్పి వస్తుంది సార్ అంటాం. అటువంటిది అనేక రకాలైనటువంటి పాత్ర పోషణలు చేసి, అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలుసండి, మీకు తెలియదు నాకు తెలియదు, అది గ్యారంటీ. ఎప్పుడు చూసావు ఎవరిని చూసావు ఈ స్టేజుల మీద వాటి మీద మనం చూడటం తప్ప. మాయబజార్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడా? ఎందుకంటే మనకి కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు అదేంటి, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేడుం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వర్ణించి చెప్పినటువంటి శ్లోకం మనకు తెలుసు. కస్తూరి తిలకం, ఒకసారి ఊహించండి, నందమూరి తారక రామారావు గారి లలాట ఫలకాన్ని, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, ఆ వేణువును అలా ఆడిస్తున్నప్పుడు సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు ఆ మహావిష్ణువే ఇక్కడికి వచ్చాడా అన్న భావన చదువుకుని విని మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆయన ముఖంలో అలా చూస్తున్నప్పుడు ఇంకా ఒక్కసారి గగుర్ పొడిచే విధంగా నిజమే అనేటువంటి నమ్మకం కలగకపోతే ఆయన క్యాలెండర్లు ఫోటోలు కట్టుకుని ఇళ్లల్లో పెట్టుకుని ఎందుకు పూజించేవాళ్ళమండి మనం? అది నందమూరి తారక రామారావు గారు. ఆయనతో ఆయన చాలా గొప్పవాడండి, ఆయన ఆయన అసలు ఆయన ఏదో మాట్లాడాలంటే ఒక రకమైన భయం వేస్తుందండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినట్లు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేజర్ చంద్రకాంత్లో నేను రిక్షా వాడికి వెళ్ళి చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు అనుకుంటే వెళ్ళాలి, ఎలాగైనా నన్ను ఇలా చూస్తాడు ఏమిరా అని అలా ఇంకా దగ్గరికి వెళ్ళాను, చంద్రకాంత్ గారు కట్ ఏం డైలాగ్ చెప్పరా అన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు. డైలాగ్ చెప్పండి, చెప్పుదామన్నాను అనుకుంటున్నాను సార్, ఫేస్ చూస్తే మరి రావట్లేదు మాట, మరి ఏం చేయమంటారు అని మళ్ళీ వన్ మోర్ అన్నారు. మళ్ళీ పరిగెట్టుకుంటే చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు చెప్పండి బ్రదర్ పర్వాలేదు చెప్పండి అన్నాడు ఆయన. ఇంకా అసలు మర్చిపోయారు మొత్తం, అంతకుముందు ఇది అంతో ఇంతో గుర్తుండేది అది కూడా మర్చిపోయి టోటల్గా బ్లర్ అయిపోయి పిచ్చోళ్ళ తిరుగుతున్నారు అటు ఇటు. అప్పుడు రాఘవేంద్రరావు గారు చెవిలో వచ్చి, ఒరే ఆయన చూడొద్దురా నువ్వు, చూస్తే నువ్వు ఎలా చెప్పలేవు డైలాగు, ఇటు తిరిగి చంద్రకాంత్ గారు ఇటు ఇటో ఉన్నారు అనుకొని చెప్పి అన్నారు. అలా చెప్పి, ఎందుకంటే ఒక మనిషిలో ఒక ఆరా, ఒక మనిషిలో ఒక దివ్యత్వం, ఒక మనిషిలో ఒక గొప్పతనం, ఒక మనిషిలో ఒక మహోన్నతమైనటువంటి పూజ్యభావం, ఇవన్నీ పుడికి పుచ్చుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక యోగ పురుషుడు, సిద్ధ పురుషుడు. ఆయన మరణించాడని అంటారు కానీ ఆయనకి మరణం ఎక్కడదండి, మన పిచ్చి కానీ. ఆయన జస్ట్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్. ఇక్కడి నుంచి ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ జరుగుతున్న ఈ సభని హాయిగా ఆయన తిలకిస్తూనే ఉన్నాడు. ఆయనకి మరణం లేదు, ఆయన నటనకి మరణం లేదు, ఆయన జీవితానికి మరణం లేదు. ఆయన్ని ఆరాధించే మనకి చిరంజీవులుగా ఉండటం తప్ప, ఆయన్ని ఆరాధించడం తప్ప, ఆయనకి నమస్కరించడం తప్ప, అటువంటి విశ్వనట మహావృక్షం కింద మళ్ళాంటి నటులం వెళ్ళి నటీమణులం వెళ్ళి చిన్న చిన్న పూలు పళ్ళు కోరుకుని రావడం తప్ప ఆ విశ్వనట మహావృక్షానికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.